అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమాస్ గ్యూట్ హోమ్ ఈ రోజు వీడియోలో మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనమే మనపై ఉండాలి అంటే యాలికలతో మాల కట్టి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అది మనం ఈ మాలను అనేది శుక్రవారం రోజు వేసినట్టయితే మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే మన కొత్త ఛానల్ ఉమాస్ చెన్నై బ్లాగ్స్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మీ సపోర్టు ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం యాలకల మాల ఎలా కట్టాలి అలాగే ఈ మాలని ఏ సమయంలో అమ్మవారికి వెయ్యాలి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయం తెలుసుకోబోతున్నాం సాధారణంగా యాలకులు లవంగాలు అనగానే మనం వంటకి ఉపయోగించినవి అని అనుకుంటుంటాము కానీ అంతకు మించి మహాలక్ష్మీదేవికి ఈ ప్రీతికరమైన వస్తువుల్లో ఈ యాలకులకు అలాగే లవంగాలకు అనేది ముఖ్య స్థానం ఇవ్వబడింది అయితే యాలకులు లవంగాలు అనగానే సుగంధ ద్రవ్యాలని మనకు తెలుసు అలాంటి వాటిని మనం పూజ గదిలోని విగ్రహాలకు వేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా ఈ యాలకులని లవంగాలని అనేది ఆ అనేది వేస్తూ ఉంటారు అయితే అందులో ముఖ్యంగా లక్ష్మీదేవికి మాలగా కట్టి వేయడం వల్ల ఆ మహాలక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లో కొలువై ఉంటుంది అన్నంలో ఎటువంటి సందేహం లేదు అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడైతే సుగంధ భరితమైన సువాసనలు వెదజల్లుతాయో అక్కడ దైవశక్తి అనేది ఆకర్షింపబడుతుంది అందుకని మనం పూజ చేసేటప్పుడు మంచి సువాసన గల అగరబత్తులు అరగజ పుణుగు జవ్వాదు మొదలైనవి అన్నీ ఉపయోగిస్తుంటాం కదా అంతేకాకుండా వాటితో దైవీక పొడి అని కూడా తయారు చేసి అది బొట్లు పెట్టడానికి అనేది ఉపయోగిస్తుంటాం ఆ దైవీక పొడి ఎలా తయారు చేసుకోవాలని వీడియో ఆల్రెడీ పెట్టాను చాలామంది చూసి చేసుకొని అక్క చాలా బాగుంది అక్క అని చెప్పి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారు ఎవరైతే ఒకవేళ ఆ దైవిక పొడి చూడలేదో చేసుకోలేదో పైన ఐసింబులు వేస్తాను చూడడానికి అయితే ప్రయత్నించండి సరే ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవిని ప్రసన్న చేసుకునే క్రమంలో వీటిని ఉపయోగిస్తుంటాం అయితే యాలకులు లవంగాలతో చేసిన మాల మనం పూజ గదిలో ఉన్నవాటికి వేయడం వల్ల మహాలక్ష్మీదేవి దైవశక్తి మన ఇంట్లో నిరంతరం కొలువై ఉంటుందని చెప్పబడింది అలా మన ఇంట్లో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటే ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు పటాపంచలు అయిపోతాయి అవి అప్పులు బాధలు కావచ్చు ఆర్థిక నష్టాలు కావచ్చు ఉద్యోగం లేకపోవడం కావచ్చు ఏ సమస్య అయినా అందులో ఉన్న అడ్డంకులు తొలగి మనల్ని కష్టాల నుండి అనేది గట్టెక్కిస్తుంటుంది అసలు ఈ యాలికలు మాలని మహాలక్ష్మీదేవి దేవికి ఎప్పుడు వెయ్యాలి అంటే శుక్రవారం రోజు అలా ఈ శుక్రవారం రోజు ఏ సమయంలో వెయ్యాలి అంటే మనం ఉదయం పూజ చేసేటప్పుడు అది శుక్రహోర ఆరు నుంచి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపల లేదు అంటే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల లోపల లేదు అంటే సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఈ మూడు సమయాల్లో ఏదో ఒక సమయాన్ని మనం ఎంచుకొని ఆ సమయంలో మాలని మహాలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ వెయ్యాలి మనం ఇంకా నార్మల్గా చూసుకుంటే మనం ఉదయం సమయంలోనే శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారికి అనేది పూజ చేస్తున్నాం కాబట్టి వీలైనంత త్వరలో అంటే ఆరు నుంచి ఏడు గంటల శుక్రహోరలో ఈ మాల వేయడం వల్ల శుక్ర శుక్రభగవాడికి అధిపతి అయిన ఆ మహాలక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకునే విధంగా ఈ మాలను వేసినట్టయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మన మీద పరిపూర్ణంగా ఉంటుంది అయితే ఆ రోజు కనుక వీలు కాకపోతే ముందుగానే మనం ఆ మాలను అనేది రెడీ చేసుకొని లేదంటే ఆ సమయంలో అయినా మనం వేస్తే సరిపోతుంది అయితే ఈ మాలని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం చూడబోతున్నాం ఏంటంటే ముందుగా ఈ మాలను చేసుకోవడానికి మనం యాలికలు అనేవి సిద్ధం చేసుకోవాలి ఈ అనేవి చక్కగా పచ్చగా ఉన్నవనేవి తీసుకోండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చూసుకోండి అలాగే ఈ అనేవి కలర్ మారిపోయి ఉంటే ఒక్కొక్కసారి అవి కాకుండా బాగా ఉన్నవైతే మనం తీసుకొని పెట్టుకోవాలి ఈ యాలికల సంఖ్య అనేది ఇరవై ఏడు వేయవచ్చు యాభై నాలుగు వేయవచ్చు నూట ఎనిమిది అయినా మనం వేయొచ్చు అయితే మన యొక్క విగ్రహ సైజు అలాగే పటానికి ఉన్న సైజు చిత్ర ఆ యొక్క దేవుడు ఫోటోకున్న ఉన్న సైజుని బట్టి మనం ఈ యాలికలు అనేది మనం సంఖ్య అనేది తీసుకోవాలి అలాగే ఈ యాలికులను మనం డైరెక్ట్గా గుచ్చేటప్పుడు అవి సరిగ్గా మనకి సూదితో గుచ్చుకునేటప్పుడు సరిగ్గా గుచ్చుకోవడం అవ్వదు కాబట్టి అంటే గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం పసుపు అనేది అందులో యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు అనేవి ఈ యాలికలు అందులో వేసి ఉంచండి ఆ తర్వాత దారం అనేది ఒక తెలుపు రంగు దారం తీసుకొని దానికి పసుపు రాసి మనం ఈ ఆలుకులను అనేవి గుచ్చుకోవాలి ఇక్కడ నేను కొన్ని గోల్డ్ బీడ్స్ ఉంటే అవి కూడా తీసుకున్నాను మధ్యలో వేద్దామని చెప్పి ఈ విధంగా అనేది మనం ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా మీ యొక్క క్రియేటివిటీని బట్టి మనం గుచ్చుకోవచ్చు ఇలాగే గుచ్చాలని అయితే రూల్ లేదు నేను ఒక్కొక్క బీడ్ పెట్టి ఒక యాలికలు పెట్టి మళ్ళీ నాలుగు యాలికులు ఒక బీడ్ పెట్టి ఈ విధంగా అయితే నేను గుచ్చుకున్నాను అది మీ యొక్క విగ్రహం సైజు బట్టి మీరు అది గుచ్చుకోవడం అనేది చేయాలి ఈ విధంగా దండను అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ యాలకుల దండ అనేది మొక్క మహాలక్ష్మీదేవికే కాకుండా హైగ్రేవుడికి కూడా చాలా ప్రీతికరం అండి బుధవారం రోజు హైగ్రేవ్ పూజ చేయమని చెప్పాను కదా పిల్లల చదువుకి ఆటంకాలు లేకుండా పిల్లలు మంచి అభివృద్ధి పొందాలన్నా చదువుల్లో వాళ్ళు రాసే ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించాలన్నా హైగ్రేవ్ పూజ అనేది నేను ఎంత ముందే పోస్ట్ చేశారు ఆ చూడలేని వాళ్ళు ఉంటే పైన ఐసింబుల్ ఇస్తాను చూడండి ఆ హై గ్రీవ్ పూజ చేసుకున్నప్పుడు కూడా ఈ యాలకుల దండని ఆ హై గ్రీవుడికి వేసినట్టయితే మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది ఇలా మనం అనేవి గుచ్చుకొని మాలనే చేసుకున్న తర్వాత ఈ మాలను అనేది ఆ అమ్మవారికి అనేది వేయాలి ఇలా మనం ఇరవై ఏడు వారాలు అనేది పూజ చేయాలి ఇప్పుడు వారం ఒక వారం వేస్తాం కదా వారం అనేది వేసి మళ్ళీ నెక్స్ట్ వారం ఆ యాలకుల మాలను అనేది తీసేసి మళ్ళీ కొత్త మాలనేది వేయచ్చు లేదు అనుకున్న వాళ్ళు మీరు నెలకు ఒకసారైనా ఎప్పుడైతే ఆ యాలకుల యొక్క సువాసన అనేది తగ్గిపోతుంది దాని యొక్క కలర్ మారిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని తీసి మనం మళ్ళీ కొత్త యాలకుల దండ అనేది వేయాలి అలాగే ఈ యాలకులను పాత యాలకులను ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇవి మనం పౌడర్ చేసుకొని మనం వంటలు స్వీట్స్ అవి చేసుకుంటాం కదా అప్పుడు వాడుకోవచ్చు వేస్ట్ అనేది చేయకండి అలాగా ప్రతి శుక్రవారం ఈ మాలను మార్చాలంటే అవసరం లేదు ఎప్పుడైతే వాటి కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు మారిస్తే సరిపోతుంది అయితే ఈ విధంగా పూజ చేసి ఈ మూడు సమయాల్లో శుక్రహోర ఉన్న మూడు సమయాల్లో అనేది వెయ్యండి అలాగే నైవేద్యంగా చక్కెర పొంగల్ కానీ పానకం కానీ అలాగే పాలు గోరువెచ్చని పాలలో కొంచెం తేనె అలాగే యాలకుల పొడి కానీ వేసి పెట్టవచ్చు లేదు అంటే దానిమ్మ పండు దేవికి చాలా ప్రీతికరం అండి అందుకని దానిమ్మ పండు దొరికితే మాత్రం తప్పకుండా దానిమ్మ పళ్ళు గింజలు తీసి పెట్టడం అనేది చేయండి ఇలా ఇరవై ఏడు వారాలు చేయడం వల్ల తప్పకుండా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలిగి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అంటే డబ్బు పరంగా వచ్చే సమస్యలన్నింటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది పడి మనకి ఇంట్లో ధన ఆకర్షణ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది రాబడి ఎప్పుడైతే పెరుగుతుందో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గుముఖ పడతాయి అందుకని ఈ యాలకల దండని మనం వేయవచ్చు అలాగే యాలకల దండని నేను ఇంతకుముందు చెప్పాను కదా సరస్వతీ దేవికి వేయొచ్చు అలాగే హైగ్రీవుడు కూడా వేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది పిల్లలకి పిల్లల చేత ముఖ్యంగా హైగ్రీవుడికి అనేది పూజ చేయించి ఈ యాలకుల దండన అనేది వేయించండి అదండి ఈ రోజు వీడియో నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంత